Hi friends, welcome to PDTV Jobs, your favorite job updates channel. మనం టెక్నికల్ వీడియోస్ డైలీ చూస్తూ ఉన్నాము. డిఫరెంట్ టెక్నిక్స్, టెక్నికల్ అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాము. వాటిల్లో భాగంగా ఈరోజు మనం చూడబోతున్న కొత్త టెక్నిక్ ఏంటి అంటే, జనరల్గా చాలామంది ప్రజెంట్ ఫేస్ చేస్తున్న ఇష్యూ. ఇది చాలా చిన్న విషయం. జనరల్గా ఏంటంటే, వేరే కంట్రీ వెబ్సైట్స్ అనేవి మన కంట్రీలో చాలా తక్కువగా ఓపెన్ అవుతాయి. అంటే అన్ని వెబ్సైట్స్ కాదు, కొన్ని వెబ్సైట్స్ మాత్రమే ఓపెన్ కావు. అది ఎందుకని అంటే, ఇట్స్ డిపెండింగ్ ఆన్ ఐపీ రేంజ్. అంటే ఏంటంటే, ఆ వెబ్సైట్స్ అనేవి ఖచ్చితంగా ఈ కంట్రీ ఐపీలో మాత్రమే ఓపెన్ అవ్వాలి, అదర్ కంట్రీ ఐపీలో ఇది ఓపెన్ కాకూడదు అనే రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. సో అలాంటి వెబ్సైట్స్ అనేవి అదర్ కంట్రీస్లో ఓపెన్ కావు. లైక్ యుఎస్ వెబ్సైట్స్ కానీ, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, రష్యా, ఇలా డిఫరెంట్ కంట్రీస్ వెబ్సైట్స్ ఇండియాలో ఓపెన్ కావు. అలాగే ఇండియాకి సంబంధించిన వెబ్సైట్ అనేది అదర్ కంట్రీస్లో ఓపెన్ కాదు. ఇది కూడా డిపెండింగ్ అపాన్ ఐపీ రేంజ్. సో ఈ ఐపీ రేంజ్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, గవర్నమెంట్ అనేది ఒక ఐపీ రేంజ్ని డిఫైన్ చేస్తుంది. లైక్ ఎలా అంటే, ఇండియాకి సంబంధించిన ఐపీ రేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది, ఒక పూల్ ఆఫ్ ఐపీస్. ఈ ఐపీ రేంజ్లో ఏ ఐపీ నుంచి ఓపెన్ అయినా కానీ వెబ్సైట్ అనేది అది ఓపెన్ కాదు. అలాగే ఆ ఐపీ రేంజ్లోనే ఇండియా వెబ్సైట్స్ ఉంటాయి, అదర్ రేంజ్లో ఉండవు. లైక్ అలానే యూఎస్కి ఒక రేంజ్ ఉంటుంది, యూకేకి ఒక రేంజ్ ఉంటుంది, అలానే కెనడా, ఆస్ట్రేలియా, రష్యా, జపాన్, ఇలా ప్రతి కంట్రీకి కూడా ఒక పూల్ ఆఫ్ ఐపీస్, ఒక ఐపీ రేంజ్ అనేది ఉంటుంది. సో ఆ ఐపీ రేంజ్లో మాత్రమే వాళ్ళ వెబ్సైట్స్ అనేవి ఉండటం కానీ, వాళ్ళ ఇంటర్నెట్ కానీ ఇట్లాంటివి అనేది ఉంటాయి. సో మనకు కూడా అంతే, సేమ్ ప్రొసీజర్. సో ఈ ఐపీ రేంజెస్ దాటి అదర్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు ఏంటి అంటే, ఆ వెబ్సైట్స్ అనేవి ఓపెన్ కావు. సో అందుకని ఏంటంటే, ఇప్పుడు జనరల్గా కొన్ని మూవీ వెబ్సైట్స్ ఉంటాయి. లైక్ పైరసీని స్టాప్ చేయటం కోసం గవర్నమెంట్ అనేది కొన్ని మూవీ వెబ్సైట్స్ని బ్యాన్ చేయటం అనేది జరుగుతుంది. సో ఆ వెబ్సైట్స్ ఐపీస్ని బ్లాక్ చేశారు కాబట్టి ఆ వెబ్సైట్స్ అనేవి మన ఇండియాలో ఓపెన్ కావు. సేమ్ వెబ్సైట్ని మనం తీసుకెళ్ళి వేరే కంట్రీలో ఓపెన్ చేస్తే మళ్ళీ అక్కడ ఓపెన్ అవుతుంది, ఎందుకంటే దాని ఐపీ రేంజ్ అనేది వేరు కాబట్టి. ఓన్లీ మన ఐపీ రేంజ్లో మాత్రమే ఆ వెబ్సైట్ ఓపెన్ కాకుండా బ్లాక్ చేస్తారు. ఎందుకని అంటే, లైక్ ఇప్పుడు ఒక హిందీ మూవీ తీసుకోండి, ఇండియా వైడ్ ఎక్కడి నుంచైనా ఎవరైనా చూడవచ్చు, ఇట్స్ నేషనల్ లాంగ్వేజ్. సో హిందీ అనేది సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే డిఫరెన్స్ లేకుండా చూసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఐపీ రేంజ్ ఉన్న వెబ్సైట్లో కనుక ఒక మూవీ వచ్చినప్పుడు, ఆ వెబ్సైట్ అనేది ఇండియన్ ఐపీ రేంజ్లో ఓపెన్ కాకుండా చూస్తే అది ఓపెన్ కాదు. సేమ్ ఇదే ఐపీని తీసుకెళ్ళి ఈ ఆస్ట్రేలియాలోనో, కెనడాలోనో ఓపెన్ చేశారనుకోండి వెబ్సైట్ని, అక్కడ ఓపెన్ అవుతుంది. ఎందుకని అంటే, అక్కడ హిందీ ఎవరికి అర్థం కాదు కదా. సో అక్కడ ఓపెన్ అయినా పెద్ద యూజ్ ఏం లేదు. సో అందుకని చెప్పి మన ఐపీ రేంజ్ వరకు మాత్రమే వెబ్సైట్ బ్లాక్ అయ్యేలా చేస్తారు. అయితే ఈ వెబ్సైట్స్ని మనం ఎలా చూడాలి అంటే, దీనికి ఒక ఆప్షన్ ఉంది, అదే ప్రాక్సీ సర్వర్స్ అనేవి ఉంటాయి. సో ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, విపిఎన్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటాం. మనకి ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, అది బ్రాడ్బ్యాండ్ అవ్వచ్చు, లేదంటే మొబైల్ ఇంటర్నెట్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఐఎస్పి. ఇలా ప్రతి ఐఎస్పికి కూడా ఒక ఐపీ అనేది ఉంటుంది. ఈ ఐపీ మీద బేస్ చేసుకునే మనకి ఇంటర్నెట్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మన ఇండియన్ సర్వర్స్ మనం ఏ ఐపీ నుంచి వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నామో అనేది ట్రాక్ చేస్తాయో, అప్పుడు ఆ ఐపీని బైపాస్ చేయొచ్చు. బైపాస్ చేసి వేరే ఐపీ నుంచి మనం ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తున్నట్టుగా మనం సృష్టిస్తాం అన్నమాట సర్వర్స్ని. అలా చేయటాన్ని ప్రాక్సీ అంటాం మనం. ఈ ప్రాక్సీ వల్ల ఏమవుతుందంటే, వేరే కంట్రీ ఐపీస్ని మనం వాడుతుంటాం అన్నమాట. మనం ఇక్కడే ఉంటాము, వేరే కంట్రీ ఐపీ నుంచి మనం నెట్ యూజ్ చేస్తున్నట్టుగా క్రియేట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే, సర్వర్స్ మన ఐపీని బైపాస్ చేయటం వల్ల, సో అరే వీళ్ళు ఇక్కడ లేరు అని చెప్పి వేరే ఐపీ నుంచి వెబ్సైట్ యాక్సెస్ అవుతుంది అనుకుంటాయి. సో ఆ కంట్రీస్లో మనకి వెబ్సైట్ బ్యాన్ చేయలేదు కాబట్టి ఓపెన్ అవుతుంది. సో అలా మనం ప్రాక్సీస్ని యూజ్ చేసి మనకి ఓపెన్ కాని వెబ్సైట్స్ని కూడా మనము ఓపెన్ చేయొచ్చు. సో దీనికి ఏం చేయాలి అంటే జనరల్గా చాలామంది చెప్పేది ఏంటి అంటే VPN సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి, స్విచ్ చేయటం, ఐపీని స్విచ్ చేయటం, ప్రాక్సీ. సో మనకి ప్రాక్సీకి సంబంధించినవి డెస్క్టాప్, ల్యాప్టాప్, మొబైల్స్లో అన్నిట్లోనూ పాసిబిలిటీ ఉంది. మనకి డెస్క్టాప్లో కూడా మనము ప్రాక్సీకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్లో కూడా యాప్స్ వచ్చినాయి, ప్రాక్సీకి సంబంధించిన యాప్స్. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ప్రాక్సీని రన్ చేసి ప్రాక్సీ యాప్ని యూజ్ చేసి మనము వెబ్సైట్ అనేది రన్ చేయొచ్చు. సో అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏ యాప్ని కూడా ఇన్స్టాల్ చేయకుండా మనము ఐపీని స్విచ్ చేయొచ్చు, ప్రాక్సీని రన్ చేయొచ్చు. ఎటువంటి మొబైల్ అప్లికేషన్ ప్లేస్టోర్ నుంచి మనము ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏ విధమైన యాప్ని కూడా ఇన్స్టాల్ చేయవసరం లేదు. డైరెక్ట్గా మనం మన మొబైల్లో ప్రాక్సీని యూజ్ చేసి మనం ఏ వెబ్సైట్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ కాదో దాన్ని ఓపెన్ చేసి చూడొచ్చు. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, యాప్ ఇన్స్టాల్ చేయకుండా మనము ప్రాక్సీని ఎలా రన్ చేయొచ్చో చూపిస్తాను. జనరల్గా మనము ప్రాక్సీస్ రన్ చేయాలంటే ఇలా యాప్ స్టోర్లోకి వెళ్తే మనకి ఇలా ప్రాక్సీకి సంబంధించిన యాప్స్ అనేవి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాక్సీకి సంబంధించిన యాప్సే. సో నేనేంటంటే ఇప్పుడు క్యాప్ని కూడా ఇన్స్టాల్ చేయట్లేదు. చూడండి బ్యాక్ వచ్చేసాను, నేను ఏ యాప్ని ఇన్స్టాల్ చేయలేదు. సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో ఇలా క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం టైప్ చేస్తారంటే PROXY SITE.com అనేది ఓపెన్ చేయండి. సో ఇలా మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత దీంట్లో చూడండి యాడ్స్ ఉంటాయి. మీరు ఎక్కడ ఏది ట్యాప్ చేయొద్దు, ఏది క్లిక్ చేయొద్దు. సింపుల్గా మీకు కొంచెం ఇలా స్క్రోల్ చేశారంటే ఇదిగోండి ఇక్కడ ఉంటుంది ఎంటర్ URL అని ఉంటుంది. ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ని ఇక్కడ మీరు URL టైప్ చేయండి. జనరల్గా ఇప్పుడు మనకి మూవీస్ వెబ్సైట్స్ ఓపెన్ కావాలనుకోండి, మనకి కామన్గా కొత్త కొత్త మూవీస్ అన్నీ ఉండే వెబ్సైట్ ఏముంటుంది, మూవీ రూల్స్. సో ఇప్పుడు అదే చూపిస్తున్నాను నేను. 3MovieRules.tv అని టైప్ చేశాను. గో ప్రెస్ చేస్తున్నాను. జనరల్గా ఇది మనకి ఓపెన్ కాదు, నార్మల్గా బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఇప్పుడు చూడండి ఓపెన్ అయింది నాకు. కాకపోతే ఇక్కడ ఏంటి నేను టీవీ కొట్టాను, అది ST మారింది. అంటే ఏంటంటే 3MovieRules.tv అనే వెబ్సైట్ URLని గవర్నమెంట్ అనేది బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది. సో .tv ఎక్స్టెన్షన్ ఎక్కడ యూజ్ చేసినా కూడా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ కాదు. సో అందుకని అతను ఏం చేశాడంటే .st అనే ఇంకో ఎక్స్టెన్షన్ని కొనుక్కుని దాంట్లో సైట్ని పెట్టాడు. సో టీవీ కొడితే రీడైరెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేలాగా సెట్ చేసుకున్నాడు. సో అందుకని ఇక్కడికి వస్తుంది మనకి. చూడండి అన్ని మూవీస్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. మనం ఏ మూవీ కావాలంటే ఆ మూవీ చూడవచ్చు. లైక్ హాలీవుడ్, బాలీవుడ్, తమిళ్, తెలుగు, మలయాళం, సో అన్నీ ఉన్నాయి ఇక్కడ. యాజ్ ఇట్ ఈస్ నార్మల్గా వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుందో అలాగే వర్క్ అవుతుంది మనకి. చూడండి ఓన్లీ తెలుగు కనిపిస్తాయి ఇప్పుడు ఇక్కడ. సో మనం ఇక్కడి నుంచి చూడవచ్చు. మనం అవసరం లేదనుకున్నప్పుడు జస్ట్ క్లోజ్, అంతే. సో ఇలా ఏ విధమైన మొబైల్ యాప్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఎలా అయితే ఓపెన్ కాని వెబ్సైట్స్ని చూడొచ్చు అంటే సింపుల్. PROXY SITE.com అనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం డైరెక్ట్గా చూడొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.